పత్తి పంటలలో గులాబీ రంగు కాయతొలచు పురుగులను లింగాకర్ష బుట్టలతో నియంత్రణ చర్యలు చేపట్టవచ్చునని ఏరువాక వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, ఎల్డిసి బియర్ క్రాఫ్ సైన్స్ మేనేజర్ డాక్టర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జయదేవ్పూర్ మండలంలోని తిగులు గ్రామ రైతు వేదికలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ఎల్లయ్య, ఎల్డిసి బియర్ క్రాఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రైతులకు పత్తి పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్ కప్పర భానుప్రకాశ్ రావు, ఎస్ఐ కృష్ణమూర్తి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్డీసీ బేయర్ కంపెనీ వారు ఉచితంగా 150 మంది రైతులకు గాను 1250 లింగాకర్షణ బుట్టలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయించారు. పత్తి పంటలో పురుగుల మందుల నివారణకై పంటలకు మందుల పిచికారీ చేసేటప్పుడు రైతులు తీసుకోవలసిన పలు జాగ్రత్తలపై ఎస్ఐ కృష్ణమూర్తి వివరించారు. నిన్న రోజు జరిగిన ఇష్యూ చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. జరిగినప్పుడు ఎక్కడ సరే ఒక వ్యక్తి చనిపోయిన ఎక్కడ పోలేదు. నిన్న రోజు ఖచ్చితంగా కావచ్చు అక్కడ దాకా పోయింది. ఎందుకంటే మద్దతు తెలపాలని ఒక మంచి ఉద్దేశంతో పోయింది. దయచేసి చూడండి, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు పత్తి అందరం పెట్టుకుంటున్నాం. ఆ పత్తి పెట్టుకున్న తర్వాత ఆ స్ప్రే అనేది చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే నిన్న తగిన మూల్యం చెల్లించుకోవచ్చు పరిస్థితి వచ్చింది. అందరికి పత్తి చేలు ఉంది, అది బాగా పండాలే మనం బతకాలనే ఉద్దేశంతో చేస్తాం. అది బాగా పండే పరిస్థితి వచ్చింది కానీ మనం బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఏ మోతాదులో ఎలా వాడాలి, ఎలా స్ప్రే చేయాలి అనేది ఇంపార్టెంట్. పత్తి చేను పైకి పెరిగి ఉంటే నువ్వు ఇలా స్ప్రే చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా నువ్వు అందులో నుంచి నడుచుకుంటూ పోతుంటే ఆ ప్రతిదీ కూడా నీ యొక్క శరీరంలో ఇవన్నీ మనం బాగా ఉడకపోతుందంటే ఆటోమేటిక్ ఎందుకు